ఏపీ రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఉద్యోగులకు 0.296% డీఏ మంజూరు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2017 జనవరి 1 నుంచి 2018 మార్చి 31 వరకు డీఏ చెల్లిస్తారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 1,48.60 కోట్ల రూపాయల భారం పడనుంది. ఈ ప్రాజెక్టులో కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగకు 1,244 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అవినీతి నిరోధక శాఖలో 350 పోస్టులు, గన్నవరం కోర్టులో 25 పోస్టుల మంజూరు తదితర అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ మంత్రివర్గం భేటీకి సంబంధించి అలాగే ఏ అంశాలు చర్చకు వచ్చాయి లాంటి సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ నడి తెలుసుకుందాం. అనిల్ చెప్పండి, ఉద్యోగులకు డీఏ పైన అలాగే కొన్ని నిధుల మంజూరు విషయంలోనూ ఇంకా చాలా విషయాలు ఏపీ మంత్రివర్గ భేటీలో ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది, పూర్తి వివరాలు ఏంటి? ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రస్తుతం కొనసాగుతా ఉంది. దాదాపు 3 గంటలుగా కూడా ఈ సమావేశం కొనసాగుతా ఉంది. ఉద్యోగులకు ఈ రోజు కేబినెట్ లో కూడా చీఫ్ కబురు చెప్పే వార్త నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నటువంటి పెంచారు. దీనివల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు దాదాపు 1,100 కోట్ల రూపాయలు కూడా భారం పడిపోతా ఉంది. ఉగాది కానుగా కూడా దీన్ని ఇచ్చినట్లు కూడా మంత్రివర్గం ప్రకటించింది. అయితే ఏప్రిల్ నెల జీతంతో పాటు ఈ డీఏను కూడా ప్రభుత్వం విడుదల చేపడుతోంది. ఇక పోలవరం కాంక్రీట్ పనుల కోసం కూడా 1,244 కోట్ల రూపాయలకు అనుమతులు ఇస్తూ కూడా పరిపాలనా శాఖ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యాపురంలో ఉర్దూ జూనియర్ కాలేజీకి ఎకరం స్థలాన్ని కూడా కేటాయించారు. అదేవిధంగా ఏసీబీకి లో 350 పోస్టులను భర్తీ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అంటే కేబినెట్ కూడా అనుమతి తెలిపింది. అదేవిధంగా 25 పోస్టులు అంటే సివిల్ జడ్జి కోర్టులో కూడా భర్తీ చేసేందుకు కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అవుట్సోర్సింగ్ మరొక 600 ఉద్యోగాలను భర్తీ చేసుకునేందుకు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి. వీటితో పాటు ఇంకా అంటే సంక్షేమ పథకాలకు సంబంధించిన కూడా అనేక అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చ ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. మరొక గంట పాటు కూడా కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రీతి అనిల్, ఈ మంత్రివర్గ భేటీలో ఎవరెవరు కీలక మంత్రులు పాల్గొన్నారు? మంత్రివర్గ సమావేశంలో ఏపీ మంత్రులు అందరూ కూడా హాజరయ్యారు. అయితే రాష్ట్ర పరిపాలనకు సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలపై ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ సంబంధించి కేంద్రం అంటే తీసుకున్న ఏదైతుందో ఒక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అంటే కాపుల రిజర్వేషన్ల విషయంలో కూడా పూర్తి స్పష్టమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోలేదు ఏపీ ప్రభుత్వం చెప్పి కేంద్రం మోకాల డివేటింగ్ కూడా దీని మీద మరొకసారి అవసరమైతే చట్ట సవరణ చేసి ఆ బిల్లును మళ్ళీ కేంద్రానికి పంపించాలని దాని మీద కూడా ప్రస్తుతం చర్చ నడుస్తా ఉంది. ప్రీతి, రైట్, థ్యాంక్ యూ అనిల్.